नमस्ते तेरचाटु राजकीयानिकि स्वागतम्। देश राजकीयंलो कास्टली पॉलिटिकल एनालिस्ट गा पेरु तेच्चुकुन्न प्रशांत किशोर इप्पुडु कोत्त पात्र पोषिस्तारंटुन्नारु। सोंतंगा राजकीय पार्टी पेट्टे दिशगा फेलर्लु वदुलुतुन्नारु। ఇప్పటికే నితీష్ పార్టీలో చేరి బహిష్కరణకు గురైన పీకే కాంగ్రెస్ లో అడిగింది దక్కకపోవడంతో సొంత అజెండా ప్లాన్ చేసుకుంటున్నట్లు కనిపిస్తున్నాయి। ఇక బీజేపీ రహిత కేంద్ర ప్రభుత్వమే అంటున్న పీకే ఇప్పుడు కొత్త పార్టీ పెట్టి ఏం సాధించాలనుకుంటున్నారు। పీఎం పదవి నుంచి మోదీని పీకడం ఏ మాత్రం ప్రజాకర్షణ లేని పీకేకు ప్రాక్టికల్ గా సాధ్యమా? ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తారంటున్నారు। తాజాగా ట్విట్టర్ లో తన భవిష్యత్తు ప్రణాళికకు సంబంధించి కీలక ప్రకటన చేశారు। ప్రజల కోసం నేరుగా పని చేయాల్సిన సమయం వచ్చిందని ఆయన పెట్టిన ట్వీట్ తో పూర్తిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు పీకి త్వరలోనే సొంతంగా రాజకీయ పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది। ప్రజల పక్షాన విధి విధానాలను రూపొందించేందుకు అర్థవంతమైన ప్రజాస్వామ్యం కోసం పనిచేసేందుకు 10 ఏళ్లుగా ఒడిదుడుకుల ప్రయాణం చేశాను। ఇప్పుడు ఈ ప్రయాణంలో కొత్త పేజీ తిప్పుతున్నాను। నిజమైన మాస్టర్లైన ప్రజల సమస్యలను మరింత అర్థం చేసుకునేలా వారి వద్దకు నేరుగా వెళ్ళాల్సిన సమయం వచ్చింది। జనసురాజ్ ప్రజా సుపరిపాలనే లక్ష్యంగా తన ప్రయాణాన్ని బీహార్ నుంచి ప్రారంభిస్తానని పీకే ట్వీట్ చేశారు। దీంతో ఈ ట్వీట్ కాస్త చర్చనీయాంశంగా మారింది। ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో పీకే కొత్త పార్టీ ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి। జన్ సురాజ్ అని ఆయన పార్టీ పేరునే ప్రకటించి ఉంటారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి। అదే నిజమైతే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పీకే బీహార్ లో పోటీకి దిగే అవకాశాలు ఉన్నాయి। బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇక వ్యూహకర్తగా పనిచేయబోనంటూ పీకే ప్రకటించిన విషయం తెలిసిందే। అయితే ఎన్నికలకు దూరంగా మాత్రం ఉండబోనన్నారు। దీంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి చేరనున్నట్లు వార్తలు వినిపించాయి। అందుకు తగ్గట్లుగానే ఇటీవల కాంగ్రెస్ తమ పార్టీలో చేరాలంటూ పీకేను ఆహ్వానించింది। అయితే కాంగ్రెస్ లో కీలక బాధ్యతలను ఆశించారు ఆయన। దానికి హైకమాండ్ నిరాకరించడంతో పీకే కాంగ్రెస్ లో చేరే విషయమై వెనకడుగు వేశారు। వాస్తవానికి గతంలోని పీకే రాజకీయ రంగప్రవేశం చేశారు। బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూలో చేరి ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్ష బాధ్యతలు కూడా చేపట్టారు। అయితే 16 నెలలకే పీకే నితీష్ బంధం ముగిసింది। పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆయనను జేడీయూ నుంచి బహిష్కరించింది। అలాంటి ఆయన ఇప్పుడు సొంత పార్టీ అంటున్నారు। కాంగ్రెస్ లో చేరబోనని ప్రకటించిన పీకే ఇకపై రాజకీయ వ్యూహకర్తగానే ఉంటారని అనుకున్నారు। అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంట్రీకి ఆయన ఫిక్స్ అయినట్లు కనిపిస్తున్నారు। ఆ క్రమంలో ప్రశాంత్ కిషోర్ అనూహ్యంగా రాజకీయ పార్టీ పెట్టాలని నిర్ణయించుకోవడం వెనుక ఉద్దేశం ఏమై ఉంటుందనే చర్చ జరుగుతోంది। ఆల్రెడీ ఉనికిలో ఉన్న పార్టీకి వ్యూహకర్తగా పనిచేయడం వేరు, సొంత పార్టీని పెట్టి సత్తా చాటడం వేరు అంటున్నారు విశ్లేషకులు। రాజకీయ పార్టీని స్థాపించి దాన్ని అధికారంలోకి తేవడం అంటే వ్యూహాలు ఇచ్చినంత ఈజీ కాదంటున్నారు। అదీ కాక కేంద్రంలో బీజేపీ లేని ప్రభుత్వాన్ని చూడడమే తన టార్గెట్ అంటుంటారు పీకే। ప్రస్తుతం ఉన్న పార్టీలే జాతీయ స్థాయిలో బీజేపీని ఓడించలేక చతికిలబడుతున్నాయి। అలాంటిది ఎలాంటి ప్రజాకర్షణ లేని పీకే కొత్తగా పార్టీ పెట్టి ఏం పీకుతారో అన్న సటైర్లు వినిపిస్తున్నాయి।
ఆంధ్రప్రదేశ్ లో జిల్లా పర్యటనతో నేతలకు దిశానిర్దేశం చేస్తూ పనితీరుపై సుత్తిమెత్తగా వార్నింగ్లు ఇస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. మరోవైపు తెలంగాణ టీడీపీ నేతలకు క్లాసులు తీసుకుంటున్నారు. తెలంగాణలో సభ్యత్వ నమోదుపై అలసత్వం వద్దని, పనిని బట్టి అవకాశాలు వస్తాయని ఆయన స్పష్టం చేస్తున్నారు. అయితే చంద్రబాబు సమావేశానికి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడితో సహా పలువురు పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్షులు డుమ్మా కొట్టడం గమనార్హం. అయితే అంతంత మాత్రంగా ఉన్న పార్టీలో బక్కని గైహాజరుపై అపోహలొద్దని పార్టీ అధినేత అంటుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దృష్టి సారిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావడానికి జిల్లా యాత్రలు మొదలుపెట్టిన ఆయన ఇప్పటికే ప్రతి శనివారం తెలంగాణలో అంపశయ్యపై ఉన్న పార్టీకి సంబంధించి సమీక్షా సమావేశాలు ఉంటాయంటున్నారు. 15 రోజుల వ్యవధిలోని 2 సార్లు హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్కి వచ్చిన బాబు ముందుగా కార్యకర్తలతో ముచ్చటించారు. తర్వాత టీడీపీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి టీడీపీ తెలంగాణ ఇన్ఛార్జ్ కంభంపాటి రామ్మోహన్ రావు, పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖరరావు, అరవింద్ కుమార్ గౌడ్, పార్టీ కార్యదర్శులు, పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కొందరు హాజరయ్యారు. అయితే చంద్రబాబుతో కీలక సమావేశానికి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు బక్కని నరసింహులు డుమ్మా కొట్టారు. ఉదయం నుంచి ఆయన మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే బక్కని పనితీరుపై అధినేత తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. బక్కని వ్యవహారం సరిగా లేదని, పార్టీ బలోపేతంతో పాటు మెంబర్షిప్ పై ఆయన సాధించింది ఏమీ లేదన్న అసంతృప్తితో బాబు ఉన్నారంట. అదే విషయాన్ని బక్కని ముందే స్పష్టం చేసి అసహనం వ్యక్తం చేయడంతో రాష్ట్ర అధ్యక్షుడు అలిగి ఈ సమావేశానికి దూరమయ్యారంటున్నారు. ఇప్పటి వరకు ఖమ్మం, హైదరాబాద్ మినహా ఎక్కడా కూడా సభ్యత్వ నమోదుపై ముందుకు వెళ్లలేదని, 2018లో 7 లక్షలు అయిన సభ్యత్వం ఈసారి ఇప్పటి వరకు 2000 కూడా దాటకపోవడంతో టీటీడీపీ నేతలకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. డిజిటల్ మెంబర్షిప్ కావడంతో కొత్త టెక్నాలజీ ప్రస్తుతం ఉన్న నాయకులకు అర్థం కాకపోతే పార్టీలో విద్యార్థి విభాగాన్ని ఉపయోగించుకోవాలని బాబు సూచించారు. మరోవైపు నాయకుల మధ్య ఉన్న అంతర్గత విభేదాలపై పార్టీ ఇన్ఛార్జ్ కంభంపాటి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. ఏపీలో దుస్థితికి సంబంధించి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై కూడా చంద్రబాబు పార్టీ నేతలతో ప్రస్తావించారు. టీడీపీ దూరదృష్టి వల్లే హైదరాబాద్లో ఈ స్థాయి అభివృద్ధి జరిగిందని, ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీలో జరుగుతున్న గొడవలు తగ్గించి సభ్యత్వ నమోదుపై దృష్టి సారించాలని పార్టీ నేతలకు బాబు చురకలంటించారు. తెలంగాణ గడ్డపై పుట్టిన పార్టీని పటిష్టపరచాల్సిన అవసరాన్ని చంద్రబాబు తెలిపినట్లు పార్టీ మహిళా అధ్యక్షురాలు జ్యోత్స్న వెల్లడించారు. పార్టీ పునర్నిర్మాణం జరగాలని, లోటుపాట్లను సరిదిద్దుకుని ముందుకు వెళ్లాలని బాబు సూచించారని తెలిపారు. పార్టీకి యువ నాయకత్వం అవసరమని ఈ సందర్భంగా చంద్రబాబు మరోసారి పేర్కొన్నట్లు ఆమె తెలిపారు. ఏదేమైనా తెలంగాణ టీడీపీపై తిరిగి చంద్రబాబు ఫోకస్ పెట్టడంతో తెలుగు తమ్ముళ్లలో జోష్ కనిపిస్తోంది. మరి నాయకత్వ లేమిని ఆ పార్టీ ఎలా అధిగమిస్తుందో చూడాలి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు గట్టిగా వాయిస్ వినిపించే టీం కరువైందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో మహిళలపై వరుస దుర్ఘటనలు చోటు చేసుకుంటున్న తరుణంలో వైసీపీ మహిళా నేతల పరంగా ఆ లోటు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఒకవైపు విపక్ష మహిళా నేతలు ప్రభుత్వాన్ని ఏకిపారేస్తుంటే దానికి ధీటుగా కౌంటర్ ఇచ్చే లీడర్లే ప్రస్తుతం వైసీపీలో కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ అధికార పార్టీకి అసలు మహిళా విభాగం ఉందా? ఉంటే దానికి అధ్యక్షురాలు ఎవరన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.
मुख्यमंत्री वैएस जगन को ताजा मंत्रिवर्ग विस्तरण तर्वात गट्टिगा वाइस विनिपिंचे नेतले करवयारन्न टाक विनिपिस्तोंदी। రాష్ట్రంలో మహిళలపై వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలపై ప్రతిపక్షాలు రోజురోజుకు వాయిస్ పెంచుతూ విమర్శలకు పదును పెడుతున్నాయి। అలాగే కరెంటు కోతల వంటి సమస్యలపై గళమెత్తుతున్నాయి। అయితే వైసీపీలో వాటిని ధీటుగా సమాధానం చెప్పే మంత్రులు ఇతర నాయకులు కొరవడినట్లు కనిపిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది। పరిస్థితి స్థితి మించుతోందని అనిపిస్తే అప్పుడప్పుడు ముఖ్యమంత్రే మీడియా ముందుకు వస్తున్నారు। అధికార పార్టీ నుంచి ధీటైన కౌంటర్లు కొరవడడంతో విపక్ష నేతల్లో దూకుడు పెరుగుతోంది। ఆ క్రమంలో అధికార పార్టీపై దుమ్మెత్తి పోసే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది। మంత్రివర్గ మార్పు తర్వాత ప్రతిపక్షాలను ఎదుర్కోవడంలో స్పష్టమైన వెలితి కనిపిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి। గతంలో మంత్రులు కొడాలి నాని పేర్ని నాని సటైర్స్ తో ఎప్పటికప్పుడు టీడీపీ జనసేన నేతలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసేవారు। ఇప్పుడు అధికార పార్టీ నేతల మాటల్లో ఆ వాడి వేడి కనిపించడమే మానేసాయి। ఒకరిద్దరు మంత్రులు వైసీపీ ముఖ్యులు మైక్ ముందుకు వస్తున్నా వారు విపక్షాలకు దీటుగా గళమెత్తలేకపోతున్నారు అంటున్నారు। ముఖ్యమంత్రి జగన్ కు సిగ్గు లేదు, పరిపాలన చేత కాదు। ఒక బీసీ మంత్రి బహిరంగ వేదికపైనే మోకరిల్లి వైసీపీ నేతల కాళ్ళకు మొక్కుతుంటే చీ ఎందుకురా వీళ్ళ బతుకులు అనిపిస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు। అలాగే జగన్ రెడ్డి 11 కేసులతో 16 నెలలు జైల్లో ఉండడానికి తల్లి విజయలక్ష్మి పెంపకమే కారణమా అని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఘాటుగా ప్రశ్నిస్తే అధికార పార్టీ నుంచి సరైన సమాధానమే లేదు। ఇలాంటి కౌంటర్లు ఈ మధ్య కాలంలో అధికార పక్షంపై పెరిగిపోతున్నాయి। జనసేన బీజేపీ నేతలు అధికార పార్టీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను చుట్టుముట్టి విమర్శలు సందిస్తుంటే అంతమంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీ నుంచి ధీటుగా స్పందించేవారే కరువవుతున్నారు। ఆ క్రమంలో పదవులు దక్కిన వాళ్ళు జగన్ ను పొగడడానికి మినహా ప్రత్యర్థులకు చుక్కలు చూపించడానికి పనికొచ్చేలా లేరన్న సటైర్లు వినిపిస్తున్నాయి। తనను వ్యక్తిగతంగా కీర్తించే వాళ్ళకే జగన్ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఇలాంటి పరిస్థితి ఎదురవుతోందని వైసీపీ శ్రేణులే సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి। అదే టైంలో ఏపీలో అధికార పార్టీకి మహిళా విభాగం ఉందా, ఉంటే వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎవరు తదితర ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి। మరోవైపు ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో మహిళా విభాగం కీలక పాత్ర పోషిస్తోంది। వంగలపూడి అనిత నేతృత్వంలో తెలుగు మహిళా విభాగం ప్రతిరోజు అధికార పక్షంపై విమర్శల దాడి చేస్తూనే ఉన్నారు। అధికారంలో ఉన్న వైసీపీలో మాత్రం మహిళా విభాగం ఊసే సోదిలో లేకుండా పోతోంది। ప్రత్యర్థి పార్టీలో తెలుగు మహిళలు యాక్టివ్గా ఉంటూ ప్రభుత్వంపై గట్టిగా పోరాటం చేస్తుంటే అధికార పార్టీలో ఆ పరిస్థితి కనిపించదు। అందుకే వైసీపీ మహిళా విభాగంపై చర్చకు తెరలేచింది। ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం ప్రతి అంశంలోనూ మహిళలకు పెద్దపీట వేయాలని చెబుతుంటారు। బూత్ కమిటీల్లో 50% మహిళలకు స్థానం కల్పించాలని, వారిలో కనీసం 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉండేలా చూడాలని ఆదేశిస్తుంటారు। మహిళలకు పెద్దపీట అంటున్న వైసీపీలో ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎవరో తెలియని పరిస్థితి। గతంలో వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా నగర్ ఎమ్మెల్యే ఆర్కే రోజా పేరు వినిపించేది। పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా విభాగం అధ్యక్షురాలనే మాటే వైసీపీ మరిచిపోయినట్లు కనిపిస్తోంది।
దాంతో బహుశా ఏపీ మహిళా కమిషన్ వైసీపీ మహిళా విభాగం అధికార పార్టీ భావిస్తున్నట్టుందనే సెటైర్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న ఆ పార్టీలో సహజంగానే టికెట్ ఆశావాహులు ఎక్కువయ్యారు. దాంతో వివిధ నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఆ క్రమంలో ఇద్దరు నేతల మధ్య టికెట్ పంచాయతీతో పార్టీలో రెండు వర్గాలు తయారయ్యాయంట. మొదటి నుంచి పార్టీలో ఉన్న తమకే టికెట్ అని ఒకరంటుంటే అది కుదరదు, తానే పోటీలో ఉంటానంటున్నారు ఇంకొకరు. అయితే పార్టీ టికెట్ విషయంలో ఎవరికి వారన్నట్లు వ్యవహరిస్తున్న ఆ నాయకులు పైకి మాత్రం కలిసి తిరుగుతుండడంపై పార్టీ కేడర్ విమర్శలు గుప్పిస్తోంది. ఎందుకు ఆ పరిస్థితి ఎక్కడ, ఏ పార్టీ చర్చల్లో నలుగుతుందో ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం. నిజామాబాద్ అర్బన్ కమలం పార్టీలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. గత కొద్ది రోజులుగా జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనరసయ్య, నిజామాబాద్ అర్బన్ ఇన్ఛార్జి ధన్పాల్ సూర్యనారాయణ మధ్య గ్యాప్ పెరిగిపోతుందట. ఇద్దరు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కి సన్నిహితులే. దాంతో సర్ది చెప్పేవారు లేక వారిద్దరూ నేనంటే నేను అన్నట్లుగా వ్యవహరిస్తున్నారంట. ధన్పాల్ అరవింద్ ఇద్దరు కలిసి పనిచేస్తున్న క్రమంలో అర్బన్ నియోజకవర్గంతో సహా పలు నియోజకవర్గాల్లో పార్టీ అరవింద్ వర్గంగా మరో సీనియర్ నేత వర్గంగా విడిపోయిందంటున్నారు. పార్టీలో వర్గాల మధ్య పంచాయతీని పరిష్కరించలేకపోతున్న జిల్లా అధ్యక్షుడు తాను పేరుకే అధ్యక్షుణ్ణని, అంతా అరవింద్ చేతిలోనే ఉందని నిర్వేదం వ్యక్తం చేస్తున్నారట. ఇక్కడ అసలు విషయం ఏంటంటే బస్వా లక్ష్మీనరసయ్య ఇటీవలే బీజేపీలో చేరారు, అందుకే ఆయన్ను కొత్త వారిగా చూస్తున్నారట. అంతవరకు బాగానే ఉన్న ఓడిన నేతలకు కాదు, తనకు ఒక్కసారి టికెట్ ఇస్తే నిజామాబాద్ అర్బన్ నుంచి గెలిచి చూపిస్తాను అంటున్నారట బస్వా లక్ష్మీనరసయ్య. ఆయన బీసీ సామాజిక వర్గం నేత. నియోజకవర్గంలో తమ సామాజిక వర్గం ఓటర్లు కూడా భారీగా ఉండడం తనకు ప్లస్ పాయింట్ అని చెప్పుకుంటున్నారు. అదీ కాక ఆర్థిక పరిపుష్టి ఉన్న నరసయ్య సామాజిక సేవా కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నారు. ఈసారి అర్బన్ టికెట్ తనకే కావాలని, వస్తుందని నమ్మకంతో కనిపిస్తున్నారు. మరోపక్క అర్బన్లో ధన్పాల్ కూడా తన మార్క్ రాజకీయం చేస్తున్నారు. మొదటి నుండి అర్బన్ కాషాయ దళంలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. ధన్పాల్ 2014లో అర్బన్ నుంచి బరిలోకి దిగి ఓడిపోగా 2018లో పార్టీలో ప్రతికూల పరిస్థితులు నెలకొనడంతో టికెట్ దక్కలేదు. 2014లో పోటీ చేసిన అనుభవం, 2018లో పార్టీ పెద్దల సూచనతో పోటీ చేయకుండా చేసిన త్యాగం తనకు కలిసి వస్తాయన్న నమ్మకంతో ఉన్నారు ధన్పాల్. ఏదేమైనా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో బీజేపీ టికెట్ ఆశావహుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందని, ఏ నేతను కలిసినా ఇంకో నేతతో ఇబ్బందులు తప్పవని కార్యకర్తలు సైలెంట్ అయిపోతున్నారంట. అయితే తమ పనుల కోసం ఏ నేతను కలవాలో అర్థం కాక తలలు పట్టుకోవాల్సి వస్తోందంట వారికి. మరి దీనికి పరిష్కారమేంటో కాలమే చెప్పాలి. ఇది వాళ్ళ తెరచాటు రాజకీయం. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.